ఓం శ్రీ గురుభ్యో నమః. గురువాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్స్ వచ్చేసి వ్యాపారానికి సంబంధించి నైరుతి ఎటువంటి దుష్ప్రభావాలను ఇవ్వడానికి అవకాశం ఉంటుంది, అదేవిధంగా మెట్లు సింహద్వారం వరకు ఏర్పాటు చేయవచ్చా, అసంపూర్ణంగా ఉండేటువంటి ప్రహరీల వలన ఎటువంటి ఫలితాలు ఉండడానికి అవకాశం ఉంటుంది, ఇలాగ మీకున్నటువంటి కొన్ని వాస్తుపరమైనటువంటి సందేహాలకు సంబంధించి ఈరోజు మన ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వారు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే ముందుగా అసంపూర్ణంగా ఏర్పాటు చేసినటువంటి ప్రహరీ. జనరల్గా అసంపూర్ణమైనటువంటి ప్రహరీ అంటే కన్స్ట్రక్షన్లో కొంతవరకు ప్రహరీ పెట్టి కొంతవరకు ప్రహరీ పెట్టకుండా వదిలేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఏం చేశారు అంటే ఈ పర్టికులర్ కేసులో వాయువ్యం వైపు పెంపు ఉంటే ఆ వాయువ్యం వైపు పెంపు నుంచి అలాగే కన్స్ట్రక్షన్ చేసుకుంటూ వచ్చి ఈశాన్యం వైపుకి వచ్చేసరికి వదిలివేశారు. కనీసం ప్లాస్టింగ్ కూడా చేసినటువంటి పరిస్థితి లేదు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ పైపు దగ్గర ఒక చిన్న గట్టులాగా కనపడుతుంది. ఇది మనం విజిటింగ్ చేసినటువంటి హౌస్కు సంబంధించి ఉత్తరం వైపు హద్దు. ఇక్కడ వచ్చేసరికి కొద్దిగా థిక్నెస్ ఎక్కువగా ఉండి ఇలాగ వెళ్ళే కొద్దీ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ థిక్నెస్ అంతా తగ్గిపోయింది. అప్ టు ఇక్కడ దాకా వచ్చేసరికి అసలు పూర్తిగా తర్వాత ఎటువంటి కనీసం ప్లాస్టింగ్ కూడా లేనటువంటి సిచ్యువేషన్. పక్కనే ఉన్న ఇంటి వారి యొక్క గోడ హద్దే ఇక్కడ వీరికి ఇంటి లోపలికి ఉండడం జరిగింది. ఈ విధంగా ఏర్పాటు చేసుకోవడం వల్ల సరైనటువంటి నిర్ణీతమైనటువంటి హద్దు ఉత్తరం వైపు లేకపోవటం వల్ల ఇంటి యజమానులు ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు, వ్యాపారపరమైనటువంటి నష్టాలు ఎక్కువగా చూడటానికి అవకాశం ఉంటుంది. స్త్రీలకు సంబంధించినటువంటి అనారోగ్యాలు కూడాను ఎక్కువగా ఇబ్బంది పెట్టేటువంటి సిచ్యువేషన్. ఈ కుటుంబ సభ్యులు కూడాను గత 30 సంవత్సరాలుగా కష్టపడుతూనే ఉన్నారు, ఆర్థికంగా ఇంతవరకు వృద్ధి అనేది వాళ్ళు చూడటం జరగలేదు. దానికి గల కారణం సరైనటువంటి ప్రహరీ లేకపోవటం. ఉత్తరం వైపు వీరు ఏర్పాటు చేసినటువంటి ప్రహరీ సరిగ్గా ఏర్పాటు చేసుకోలేదు. పక్కన ఉన్నటువంటి హౌస్ వారి యొక్క మంచి చెడు వీరికి ప్రహరీ అసంపూర్ణంగా ఉండడం వల్ల వీరికి దోషంగా అయ్యి ఆర్థిక పరంగా కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు సరైనటువంటి వృద్ధిలో లేకుండా ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా మన వీక్షకులు హద్దులు ఏర్పాటు చేసుకున్నటువంటి క్రమంలో ఇటువంటి మిస్టేక్స్ చేయకండి. తర్వాత మెట్లకు సంబంధించి సింహద్వారం వరకు మెట్లు రావచ్చా, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కొంతవరకు మెట్లు ఎక్కి మళ్ళీ ఒక ప్లాట్ఫామ్ లాగా వచ్చి మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ మెట్లు టెర్రస్కి ఎక్కేలాగా ప్లాన్ చేశారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ప్లాట్ఫామ్కి సంబంధించి మొత్తం కూడాను 2 బాత్రూములు ఉండడం జరిగింది. ఈ ప్లాట్ఫామ్ కింద ఇదంతా కూడాను స్లాబ్ ఏరియా. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఒక 2 మెట్లు వచ్చేసరికి ఐరన్ మెట్లు తీసుకున్నారు. ఇక్కడ ఎందుకు ఇలా తీసుకున్నారు అని అంటే ఈ 2 మెట్లు కూడాను సింహద్వారంలోకి చూడటం జరుగుతూ ఉంది. కాబట్టి వీరేం చేశారు అని అంటే ఐరన్ మెట్లను ఇక్కడ ఏర్పాటు చేయించడం జరిగింది. అసలు ఇక్కడ వీళ్ళు 2 బాత్రూములు ఏర్పాటు చేయకుండా సరైనటువంటి విధంగా మెట్లు కనుక ఏర్పాటు చేసినట్లయితే అంత పెద్ద ప్రాబ్లం లేకుండా ఉండేది. కానీ వీళ్ళు వీళ్ళ సౌకర్యం కోసం 2 బాత్రూములు ఏర్పాటు చేసుకున్నారు. అదేవిధంగా మెట్లు కూడాను ఆ స్ట్రక్చర్కి అనుగుణంగా ఏర్పాటు చేయడం వల్ల సింహద్వారం వరకు అప్ టు ఈ మెట్లు రావడం జరిగింది. టోటల్ కన్స్ట్రక్షన్ విడ్త్లో ఒక 80% వరకు ఈ మెట్లు ఆక్యుపై చేయడం జరిగింది. ఎప్పుడైతే ఈ విధంగా నిర్మాణంలో లోపం ఏర్పడుతుందో ఆ మెట్లు ఉన్నటువంటి పొజిషన్, ఆ మెట్లు ఉన్నటువంటి ఏరియా దోషంగా అవ్వడము, ఎక్స్టెన్షన్గా అవ్వడము, వాటికి సంబంధించి దుష్ప్రభావాలు గృహస్థులు ఫేస్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ కేసులో కూడా వీరు ఈ మెట్లకు సంబంధించినటువంటి దుష్ప్రభావాలను ఫేస్ చేయడం జరిగింది. ఇవి
మెట్లు ఈ బాత్రూమ్లు ఇవన్నీ వచ్చేసరికి తూర్పు ఆగ్నేయంలో ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్. ఇది పడమర రోడ్ ఫేసింగ్కి సంబంధించినటువంటి హౌస్. ఈ తూర్పు ఆగ్నేయం ఫిజికల్గా ఎక్స్టెన్షన్ అయ్యేలాగా ఈ విధంగా వీళ్ళు ఏర్పాటు చేయటం వలన ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు, స్త్రీలకు అనారోగ్యాలు ఫేస్ చేసినటువంటి సందర్భం, ఎక్కువగా అయితే మాత్రం తీవ్రంగా ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు. దీనికి సంబంధించి ఇంకొక వేరొక దోషం కూడా ఉండడం వల్ల ఈ హౌస్కు సంబంధించి వారు ఇంకా ఎక్కువ ప్రాబ్లం ఫేస్ చేసినటువంటి సిచ్యువేషన్. కాబట్టి నిర్మాణంలో ఎప్పుడు కూడా మెట్లకు సంబంధించి 80% వరకు నిర్మాణంలో చేయకుండా ఆ హౌస్ విడ్త్ని బేస్ చేసుకొని, డిగ్రీస్ని బేస్ చేసుకొని సరైనటువంటి విధంగా మెట్లను ఏర్పాటు చేసుకోవడం ద్వారా దానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. తర్వాత వ్యాపారానికి సంబంధించి, నైరుతికి సంబంధించి ఎటువంటి ఫలితాలు ఉంటాయి. చాలామంది అబ్జర్వ్ చేస్తుంటే నిర్మాణాల్లో ఎక్కువగా నైరుతి మూలమట్టం సరైనటువంటి విధంగా లేకపోవడం, నిర్మాణంలో నైరుతి కట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. వ్యాపారాలకు ఈ విధంగా జరిగినప్పుడు ఎటువంటి దుష్ప్రభావం ఉంటుంది? ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే పడమర రోడ్డు ఫేసింగ్కి సంబంధించినటువంటి ఒక వ్యాపార స్థలం ఇది, ఒక హోటల్కి సంబంధించి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నైరుతి వైపు సుమారుగా ఒక 8 అడుగులు లెంత్లో విడ్త్లోకి వచ్చేసరికి ఒక 4 ఫీట్ కట్ అయిన సందర్భం ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఈ విధంగా నైరుతిలో కట్ అవ్వటం వల్ల ఈ వ్యాపారానికి సంబంధించి యజమానులు నిలకడగా ఉండకపోవటం, మనం ప్రీవియస్గా వీడియోలో చెప్పుకున్నాము, ఇంటికి సంబంధించైనా వ్యాపారానికి సంబంధించైనా ఎక్కడైనా నైరుతి బలంగా లేకపోతే ఆ నిర్మాణం యజమానిని మార్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఏ ఇబ్బందుల కారణం చేతైనా సరే ఆ నిర్మాణం యజమాని అమ్ముకోవటము, లేదంటే అక్కడ కాకుండా ఇంకెక్కడన్నా నివసించడము, దాన్ని వదిలివేయటము, ఇట్లాంటివి చాలా జరుగుతూ ఉంటుంటాయి. వ్యాపారానికి సంబంధించి మీరు అబ్జర్వ్ చేస్తే వ్యాపారం బాగున్నా కూడా యజమానిని స్థిరంగా ఉంచేటువంటి పరిస్థితి ఉండదు. ఇక్కడ కూడాను ఈ పర్టికులర్ సిచ్యువేషన్కి సంబంధించి కూడాను ఈ హోటల్కి సంబంధించినటువంటి యజమానులు నిలకడగా లేనటువంటి పరిస్థితి. సుమారుగా ఇందులో ఒక 4 నుంచి 5 యజమానుల వరకు మారినటువంటి సందర్భం. కాబట్టి నైరుతి మనకి చాలా ముఖ్యం, వ్యాపారానికైనా ఇంటికైనా, అది మూలమట్టానికి సంబంధించి అయినా లేదు అని అంటే ఫిజికల్ ఎక్స్టెన్షను లేదంటే ఫిజికల్ కటింగ్ వీటికి సంబంధించి నైరుతి బలం లేకుండా ఉన్నప్పుడు అక్కడ వ్యాపారం చేసేటువంటి యజమానైనా, గృహంలో నివసించేటువంటి యజమానైనా బలం లేకుండా ఇబ్బందులను ఫేస్ చేస్తూ ప్రాబ్లమ్స్తో ఉండడము, దానివల్ల ఆ నిర్మాణాలను వదిలివేయటము, నిర్మాణాలను అమ్ముకోవటము, వ్యాపారాన్ని చేతులు మార్చడం, ఇట్లాంటివి ఎక్కువగా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఈ పర్టికులర్ కేసులో కూడా అలాగే జరిగినటువంటి సందర్భం. కాబట్టి వాటికి సంబంధించి ఏ విధంగా చేసుకుంటే బాగుంటుంది అనేటువంటి విషయాలను మీ దగ్గరలో ఉండేటువంటి సిద్ధాంతకారులని సంప్రదించి సరైనటువంటి విధంగా వాటిని చేర్పులు మార్పులు చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలను పొందడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.